హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పోలీస్ ఎస్ఐ ఈవెంట్స్ రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి. ఈవెంట్స్కు సర్వం సిద్ధమైతే చేయడం జరిగింది. మొత్తం 4 జోన్స్లలో కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు ఈ 4 జోన్స్లో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 22 వరకు వచ్చేసి ఈవెంట్స్ వచ్చేసి జరగనున్నాయి. మనకు కర్నూలు చూసినట్లయితే కర్నూలు ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 21 వరకు జరుగుతాయి. గుంటూరు చూసినట్లయితే ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరుగుతాయి. విశాఖపట్నం చూసినట్లయితే ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరుగుతాయి. ఏలూరు చూసినట్లయితే ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 9 వరకు అయితే ఏపీ పోలీస్ ఎస్ఐ ఈవెంట్స్ వచ్చేసి జరుగుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసినట్లయితే ఈరోజు మనకు న్యూస్ పేపర్లలో ఈ యొక్క ఎస్ఐ ఈవెంట్స్ గురించి మనకు ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా మనం ఏడియోలు చూద్దాం. సాంకేతిక పరిజ్ఞానంతో పరుగు పోటీలు, అడుగడుగున నిఘా నేత్రాలు, ఎస్ఐ అభ్యర్థులకు వివిధ పరీక్షలకు సర్వం సిద్ధం. ఇక్కడ చూడవచ్చు మనకు కాళ్ళకు కట్టిన చిప్పులు, క్యూఆర్ కోడ్ అమర్చిన ట్యాగులని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 25 తేదీ నుంచి గుంటూరు సంబంధించినటువంటి ఆర్టికలు. గుంటూరు పోలీస్ కబాత్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు, పరుగు పోటీల నిర్వహణకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో LHF లో హై ఫ్రీక్వెన్సీ ఉపయోగించనున్నారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలు, రైల్వే కేంద్ర భద్రతా బలగాలతో పాటు ఇతర రాష్ట్రాలలో పోలీసు ఉద్యోగాల ఎంపికకు పనిచేసిన సంస్థ ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. దీంతోపాటు పోలీస్ శాఖకు చెందిన ఐటీ కోర్ విభాగ నిపుణులు తమ సేవలు అందించనున్నారు. పోటీలు, పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటు లేకుండా రేంజ్ ఐజీ పాలరాజు, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజులు పకడ్బందీ ఏర్పాట్లు చేయిస్తున్నారు. మైదానంలో ఎత్తు, చాతికొలత, 600 మీటర్స్, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పోటీలు జరిగే 10 చోట సుమారు 20 పైగా నిఘా నేత్రాలు పెట్టించారు. అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచనున్నారు. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకు టీషర్టుపై ఈ విధంగా క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్ అయితే ఈ విధంగా మనకు టీషర్ట్కి అయితే వాళ్ళు అక్కడ ఈవెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని స్కాన్ చేసినట్లయితే ఆ యొక్క అభ్యర్థి యొక్క ఈవెంట్ సంబంధించినవి వస్తాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు తల ఛాతి కాళ్ళ వద్ద సెన్సార్లు అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. చిప్స్ వచ్చి అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మొదలైనప్పటి నుంచి వారి ఛాతి నెంబరుపై క్యూఆర్ కోడ్తో కూడిన బ్యాడ్జీతో పాటు పరుగు పోటీల సమయంలో కాళ్ళకు సెన్సార్ చిప్స్ అమర్చిన ట్యాగులు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ చూడవచ్చు మనకు ఇక్కడ కాళ్ళకు సెన్సార్ చిప్స్ అమర్చిన ట్యాగులు సంబంధించిన ఇమేజ్ కూడా క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ వాటిని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సర్వర్కు అనుసంధానం చేస్తున్నారు. పరుగు మొదలై ముగిసే సమయం వరకు ప్రతి సెకండ్కు ఆ చిప్స్ ద్వారా కంప్యూటర్లో నమోదవుతుంది. ఎత్తు కొలత యంత్రంలో తల పైభాగం, కాళ్ళ అడుగు భాగంలోనూ సెన్సార్లు బిగించారు. ఇలా ప్రతి విభాగంలో చిన్నపాటి పొరపాట్లకు తావలేకుండా రేంజ్ ఐజీ పాలరాజు, ఎస్పీ ఆరిఫ్ హఫీజులు ప్రత్యేక దృష్టి సారించారు. 12,957 మంది అభ్యర్థులు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 12,957 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో మహిళా అభ్యర్థులు 1,909 మంది ఉన్నారు. 25-26 తేదీలలో రోజుకు 600 మంది, 27 తేదీ నుంచి రోజుకు 800 మంది అభ్యర్థుల చొప్పున పోటీల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 15 తేదీ వరకు జరిగే పరీక్షల పర్యవేక్షణకు గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి పోలీసు అధికారులు, పరిపాలన విభాగ సిబ్బందిని నియమిస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, ఏపీ పోలీస్ ఎస్ఐ ఈవెంట్స్ యొక్క షెడ్యూల్ నేను చెప్పాను. సెప్టెంబర్ 22తో ఎస్ఐ ఈవెంట్స్ ఎండ్ అయిపోతాయని ఎగ్జాక్ట్గా మనకు న్యూస్ పేపర్లో కూడా అదే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఆగస్టు 25 నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 15 వరకు గుంటూరులో ఈవెంట్స్ ఉంటాయని క్లియర్గా ఇక న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ డైలీ ఎంతమందిని ఈవెంట్స్కు అక్కడ పార్టిసిపేట్ చేయిస్తారనే దాని గురించి కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పడం జరిగింది ఎస్ఐ ఈవెంట్స్ యొక్క షెడ్యూల్ కూడా.
అదేవిధంగా మనం ఇంక చూసినట్లయితే 25న ఎస్ఐ ఆర్ఎస్ఐ నియామకాలకు దేహదారుడ్య పరీక్షలని మనకు కర్నూలు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదో రాయడం జరిగింది. చాతికొలత పరికరం పరిశీలిస్తున్న కర్నూలు రేంజ్ డిఐజీ సెంథిల్ కుమార్ జిల్లా ఎస్పీ బి కృష్ణకాంత్ అని మనకు ఒక ఆర్టికల్ ఇదే ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి మనం వివరాలు చూసినట్లయితే ఈ నెల 25 నుంచి కర్నూలులోని ఏపీఎస్పీ రెండో పటాలంలో ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో ఎస్ఐఆర్ఎస్ఐ నియామకానికి సంబంధించి శారీరక కొలతలు దేహదారుడ్య పరీక్షలు జరగనున్నాయి. బుధవారం కర్నూలు రేంజ్ డిఎస్జీ సెంథిల్ కుమార్ ఎస్పీ కృష్ణకాంత్ సిబ్బందితో కలిసి పటాలన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎత్తి ఛాతి చుట్టుకొలత పరికరాలు పరిశీలించి పనితీరును గమనించారు. పరుగు లాంగ్ జంపు పరీక్ష ప్రదేశాల వద్ద సీసీ కెమెరాలు సెన్సార్లను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తానివ్వకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థుల కోసం అంబులెన్సులు సిద్ధం చేయాలని డిఎస్జీ ఆదేశించారు. డిఎస్పీ స్థాయి అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. డిఐజీ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు పరీక్షల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇక్కడ కర్నూలు చూసినట్లయితే ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఈవెంట్స్ ఉంటాయి. 21 తారీఖు అపీల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైనా హెల్త్ బాగాలేకుండా లేకుంటే ఏదైనా అదే రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి ఏదైనా ఇతర కారణాల వల్ల వాళ్ళు ఈవెంట్స్ను పోస్ట్పోన్ చేసుకున్నట్లయితే వాళ్లకు సెప్టెంబర్ 21 కండక్ట్ చేయడం జరుగుతుంది. కర్నూలు డిస్టిక్లో ఈవెంట్స్ వచ్చేసి 20 వరకే ఉంటాయి. 21 తారీఖున అపీల్ క్యాండిడేట్స్కు ఈవెంట్స్ నిర్వహిస్తారు. పరీక్షల ప్రక్రియ జరుగుతుందన్నారు. 16,108 మంది అభ్యర్థులకు హాజరు కానున్నారని, ఇందులో 14,011 పురుషులు, 2,097 మంది మహిళలు ఉన్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో శారీరక కొలతలు దేహదారుడ్య పరీక్షల ప్రక్రియ జరుగుతానన్నారు. అనుమానాలు సమస్యలున్న వారికి అపీల్ చేసుకునే అవకాశం ఉంటుందని, వారు సెప్టెంబర్ 21 రావాల్సి ఉంటుందని క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది. మనం ఆల్రెడీ ఈవెంట్ షెడ్యూల్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం చెప్పింది ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 22తో ఏపీఎస్ఐ ఈవెంట్స్ వచ్చేసి ఎండ్ కాబోతున్నాయి. 1,600 మీటర్ పరుగులో ఫెయిల్ అయితే అనర్హులే. అభ్యర్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, ఒరిజినల్ డిగ్రీ, ఇక్కడ చూడొచ్చు ఒరిజినల్ డిగ్రీ, ప్రొవిజనల్ లేదా మార్క్ లిస్టు. ఇక్కడ మనకు ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ యాక్సెప్ట్ చేస్తారని క్లియర్గా మనకు న్యూస్ పేపర్లు కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మనం టెలిగ్రామ్ ఛానల్ కూడా చెప్పడం జరిగింది. ఇంకెవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకుండా జాయిన్ అవ్వండి. మనం ఏపీ పోలీస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. కింద నేను కామెంట్ సెక్షన్లో మన యొక్క టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. కుల ధృవీకరణ పత్రము, క్రిమిలయ ధృవపత్రము తప్పకుండా తీసుకురావాలన్నారు. తరగతి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థి పత్రాలు తీసుకురావాలన్నారు. ఎన్సీసీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సర్వీస్ పత్రాలు, ఎస్టీ ధృవీకరణ పత్రాలు, ఏజెన్సీ ప్రాంతం నివాస ధృవపత్రము. ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్గా ఇమేజ్. ఛాతి కొలత పరికరం పరిశీలిస్తున్నటువంటి కర్నూలు రేంజ్ డిఐజీ సెంథిల్ కుమార్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ క్లియర్గా మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు ఫ్రెండ్స్. పోలీస్ ఎగ్జిక్యూటివ్, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్, పోలీస్ మినిస్ట్రియల్, మాజీ సైనికులు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పత్రాలు ఉన్న వారు వాటిని తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. స్కోర్ కార్డు, స్టేజ్ 1 స్టేజ్ 2 దరఖాస్తులు తెచ్చుకోవాలని సూచించారు. ఇక్కడ స్కోర్ కార్డు అయితే ఇవ్వడం జరిగింది. స్కోర్ కార్డు మనకు ఏం అవసరం లేదు, కానీ మనకు పీటీ కాల్ లెటర్ తీసుకెళ్ళినంతే సరిపోతుంది. స్టేజ్ 1 స్టేజ్ 2 దరఖాస్తులు కూడా తెచ్చుకోవాలని ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి ఎందుకైనా మంచిది స్టేజ్ 1 కూడా ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఉదయం ఐదు గంటలకి హాజరు కావాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. న్యూస్ పేపర్లో ప్రవేశం ద్వారా వద్ద అడ్మిట్ కార్డులను చూపిస్తేనే అనుమతిస్తారన్నారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం శారీరక కొలతలు పరిశీలించి అందులో అర్హత సాధించిన వారికి వెళ్లి మొదలు బయోమెట్రిక్ ద్వారా తీసుకుంటారన్నారు. తర్వాత 600 మీటర్స్, తర్వాత 100 మీటర్స్, తర్వాత లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. 1,600 మీటర్ పరీక్షలో ఫెయిల్ అయితే తదుపరి పరీక్షలకు అనర్హులు అవుతారన్నారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పత్రాలను స్కాన్ చేసి కంప్యూటర్లో నమోదు చేస్తారన్నారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ధృవీకరణ పత్రం ఇస్తారన్నారు. కార్యక్రమంలో సెబ్ అదనపు ఎస్పీ కృష్ణకాంత్ పటేలు, అదనపు ఎస్పీ సర్కారు, ఏఆర్ అదనపు ఎస్పీ జి నాగబాబు, డిఎస్పీలు విజయశేఖర్, యుగంధ్రబాబు, ఇలియాజ్ బాషా, కృష్ణమోహన్, డిపిఓ ఏఓ సురేష్ బాబు, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ శ్రీరాములు, సిఎల్ పాల్గొన్నారని క్లియర్గా మనకు ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా మనకు
ఇక్కడ చూస్తుండే రేపటి నుంచి దేహదారుడ్య పరీక్షలని సాంకేతికతో పారదర్శకంగా నిర్వహణని డిఐజీ మనకు ఇది ఏలూరుకు సంబంధించిన చూడొచ్చు. ఇక్కడ ఏలూరు కూడా చూడొచ్చు. ఈ సందర్భంగా డిఐజీ మాట్లాడుతూ దేహదారుడ్య పరీక్షలు ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరుగుతాయని, ఇక్కడ ఏలూరులో కూడా సెప్టెంబర్ 25 నుంచి సారీ ఫ్రెండ్స్ ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఏలూరు జోన్లో ఈవెంట్స్ జరుగుతాయి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మొత్తం 9,689 మంది అభ్యర్థులకు హాజరవుతారన్నారు. అక్కడ ఏలూరు జోన్లో మొత్తం 9,689 మందికి ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ కావాల్సినటువంటి సర్టిఫికేట్లు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం పైన చెప్పడం జరిగింది. దేహదారుడ్య పరీక్షలు పక్కాగా నిర్వహించాలని మనకు ఇది విశాఖపట్నం జోన్ సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. సూచన చేసినటువంటి విశాఖ రేంజ్ డిఐజీ హరికృష్ణ విశాఖపట్నం జోన్ సంబంధించినలో 17,374 మంది ఈవెంట్స్కు హాజరు కాబోతున్నారు. మొత్తం విశాఖపట్నంలో చూసినట్లయితే ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఈవెంట్స్ జరగనున్నాయి. దేహదారుడ్య పరీక్షలకు సర్వం సిద్ధం అని మనకు ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇది ఏలూరు జోన్ సంబంధించినటువంటి ఎస్ఐ పోస్టుల భర్తీలో 2వ దశ పరీక్షలు రేపటి నుంచి ఏలూరులో నిర్వహణ. రేంజ్ పరిధిలో 9,688 మంది అభ్యర్థులు. ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి అధికారులు. పరీక్ష తేదీలు ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 9 వరకు. పరీక్షలు హాజరు కాబోతున్నటువంటి అభ్యర్థులు 9,689, పురుష అభ్యర్థులు 8,247, మహిళా అభ్యర్థులు 1,442. ఏలూరులో ఏర్పాట్లు పరిశీలించినటువంటి ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ అని మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిబంధనలు ఇలా అని ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు మనం. ఎస్ఐ పోస్టుల ఎంపికలో ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వీటిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి సూచించారు. అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, ఒరిజినల్ జిరాక్స్ కాపీలు తీసుకొని హాజరు కావాలని చెప్పారు. ఇక్కడ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్ లిస్ట్, మార్క్ సర్టిఫికేట్లు, డిగ్రీ మార్క్ లిస్టు, ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్. ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్లో మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా లేకుంటే ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని క్లియర్గా ఇక్కడ న్యూస్ పేపర్లు కూడా రాయడం జరిగింది. కమ్యూనిటీ సర్టిఫికేట్, లేటెస్ట్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్, నోటిఫికేషన్ తేదీ అనంతరం తీసుకొని ఉండాలి. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఎన్సిసి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సర్టిఫికేట్లు, ఇక్కడ ఏబీసీ సర్వీస్ సర్టిఫికేట్లు, అదేవిధంగా ట్రైబల్ ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఏజెన్సీ ఏరియా, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్, పోలీస్ మినిస్ట్రియల్ చిల్డ్రన్ ఆఫ్ పర్సనల్, అదేవిధంగా ఎక్సర్విస్మెన్, మెరిటోరియస్, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా, అదేవిధంగా స్కోర్ కార్డు. ఇక్కడ ఒరిజినల్ రిజల్ట్ అని ఇవ్వడం జరిగింది. స్టేజ్ 1, స్టేజ్ 2 అప్లికేషన్లు అని ఇక్కడ మనకు క్లియర్గా ఈ యొక్క ఏలూరు జోన్ సంబంధించినటువంటి ఆర్టికల్ మనం చూడొచ్చు. అదేవిధంగా మనం చూస్తున్నది రేపటి నుంచి ఎస్ఐ భర్తలకు ఫిజికల్ పరీక్షలు. గుంటూరు రేంజ్లో 12,000